ఆగస్టు మాసంలో మకర రాశి వారి గ్రహ సంచారం ఏ రకంగా ఉంది, వారి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురువు 11వ ఇంట సంచారం చేస్తున్నారు, శనికేతువులు 12వ ఇంట సంచారము, రాహువు 6వ ఇంట సంచారం చేస్తున్నారు. మకర రాశి వారికి అన్ని విషయాల్లో ఆగస్టు నెల సానుకూలంగా ఉన్నా కూడా మానసికమైన ఒత్తిడి చాలా ఎక్కువగా వేధిస్తూ ఉండే అవకాశం ఉంది. శత్రుపీడ అధికంగా ఉంది. అలాగే మీరు ప్రారంభంలో మీకు కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఏ పని ప్రారంభించాలన్నా కూడా కొన్ని ఒడిదుడుకులు, మానసిక అశాంతి ఉంటుంది. ఆగస్టు 3వ వారం నుంచి పరిస్థితులు కొంతవరకు మెరుగ్గా కనిపిస్తాయి. ముఖ్యంగా స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా మీరు ఆగస్టు 2వ వారానికి మీ నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది. స్పెక్యులేషన్ వ్యాపార రంగం కూడా ఆగస్టు 2వ వారం నుంచి కొన్ని మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు, అలాగే భాగస్వామ్య వ్యాపారంలో ముందుకు సాగాలనుకున్న వాళ్ళకు కొన్ని లాభాల బాటలో వాళ్ళ వ్యాపారాలు ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తుల్లో ఉన్న వాళ్ళు పై అధికారుల యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీరు కోరుకున్న చోటికి బదిలీలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగస్తుల్లో. అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు వెతుకుంటూ వచ్చినా కానీ మానసిక అసంతృప్తి, అశాంతి ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా గణపతి ఆరాధన. సోమవారం రోజు గణపతి ఆరాధన చేయటం వల్ల చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకము, సోమవారం రోజు గణపతి ఆరాధన చేయడం, అలాగే ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని పఠించుకోవడం వల్ల సోమవారం రోజు చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అదృష్టం మీ పక్కనే ఉన్నా కానీ దాన్ని అందుకోవడానికి ఏవో ఒక అడ్డంకులు మకర రాశి వారికి ఆగస్టు నెలలో చుట్టుముడుతూ ఉంటాయి. ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని అధైర్యపడకుండా చక్కటి ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. కొన్ని అనారోగ్య సూచనలు ఉన్నాయి, డైజెషన్ సంబంధించిన అనారోగ్య సూచనలు అవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆహారము తీసుకునే విషయంలో నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకుండా కొంత ఈ మాసంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అలాగే దైవ బలం కూడా మీతో తోడుగా ఉంటుంది. శివారాధన ఎక్కువగా చేయటము, అలా శివారాధన చేయటం వల్ల, గణపతి ఆరాధన సోమవారం చేయటం వల్ల చాలా వరకు చుట్టూ ఉండే వ్యతిరేకత తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కొన్ని శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగానే మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఉన్నా కూడా మానసికమైన అశాంతి వెంటాడే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ పరిహారాలు చేయడం వల్ల మానసిక అశాంతి తగ్గే అవకాశం ఉంటుంది. స్వస్తి.